వనపర్తి నియోజకవర్గం వనపర్తిలో టీడీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. జీ మామిడాడులో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జరిగిన బహిరంగ సభలో వైఎస్ మాట్లాడిన మాటలపై స్పందించడం జరిగిందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధిన రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాలు మాట్లాడడం జరిగిందని, ఆ విషయాలపైన ప్రతిస్పందించడం కోసం ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగిందని, జగన్ చేసిన వ్యాఖ్యలు కేపీఆర్ ఫ్యాక్టరీలో భాగస్వామ్యం ఉందని, నీరు చెట్టు మీద బ్రాందీ షాపుల మీద అనేక విధాలుగా టీడీపీ పార్టీ నాయకులందరి మీద విమర్శించడం జరిగిందని, దీనికి వెంటనే స్పందించి టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలు నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సీపీ అధినేత డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అనేక విమర్శలు చేయడం జరిగిందని, ఇప్పటికీ అవి నిజమని నిరూపించలేకపోయారని, కావున ఆయన సన్యాసం తీసుకుంటారా అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడిగారు. దాన్ని ఉద్దేశించి కూడా ఆయన రుణమాఫీ కార్యక్రమం జరగలేదని మాట్లాడడం జరిగింది. అసలు రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే 2006-2007 ప్రాంతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా కేంద్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టొద్దు, రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టినట్టయితే రైతులు సోమరిపోతులుగా తయారవుతారని ఉత్తరం రాసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 2013 ఎన్నికల మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ కార్యక్రమం చేస్తానని ప్రకటించిన రోజున రైతు రుణమాఫీ సాధ్యం కాదు అని ప్రకటించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా చూసుకున్నా, వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్న రైతు రుణమాఫీ కార్యక్రమం మీద మాట్లాడే అర్హత వారికి లేదు అనేది కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 24,000 కోట్ల రూపాయల ఖర్చుతో రైతు రుణమాఫీ కార్యక్రమం చేసిన ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. 2006-2007 మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా దేశవ్యాప్తంగా 50,000 కోట్ల రూపాయలతో ఆ రోజు రైతు రుణమాఫీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ వేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే 8,000 కోట్ల రూపాయల ఖర్చుతో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు రైతు రుణమాఫీ కింద లబ్ధి చేకూరడం జరిగింది. ఇవాళ ఏదైతే 13 జిల్లాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఆ వాటా 5,000 కోట్ల రూపాయలు. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 24,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ కార్యక్రమం చేపడితే దాని గురించి వివరాలు కూడా తెలియని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఇవాళ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, రైతుకి అన్ని విధాల అనుకూలంగా ప్రభుత్వం సహకరించాలి, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కూడా కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ తాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కానీ, అదేవిధంగా మినుములు కొనుగోలు కేంద్రాల ద్వారా, పందులు కొనుగోలు కేంద్రాల ద్వారా అపరాధిని కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఇవాళ మినిమం సపోర్ట్ ప్రైస్ ఫిక్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? కేంద్రానికి. రాష్ట్ర ప్రభుత్వం రికమెండ్ చేసి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్ట్ ప్రైస్ ప్రకటించాలి. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ధైర్యం లేదు. అందువల్ల కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తూ ఉన్నా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తప్పిదం ఉందో ఆ తప్పిదం మీద మాట్లాడడానికి ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడితే ఆయన కేసులు తీసుకుంటాయి, ఆయనకి వ్యక్తిగతంగా లబ్ధి చేయకూడదు కాబట్టి ఆయన కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పార్టీ పైన మాట్లాడే సాహసం చేయరు అనేది మనందరికీ తెలిసిన నగన సత్యం. ఇవాళ వ్యవసాయానికే చూస్తే మన గోదావరి తీరంలోనే, మన గోదావరి డెల్టాలోనే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించి, రెండో పంటకు సంబంధించి నీరు అందించే విధానం ఉండేదో మీ అందరికీ తెలుసు. ఇవాళ ఆ విధంగా కాకుండా సక్రమమైన రీతిలో ఇన్ టైంలో నీరిస్తూ ఇవాళ రైతులను ఆదుకుంటున్న పరిస్థితి, పంట చేతికొచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల ద్వారా ఇవాళ రైతులను ఆదుకునే పరిస్థితి వస్తే
దానికి 30 రూపాయలు చొప్పున వసూలు చేస్తా ఉన్నారు బస్తాకి, 10 రూపాయలు స్థానికంగా ఎమ్మెల్యేకి ఇస్తే 20 రూపాయలు చిన్నబాబుకి ఇస్తా ఉన్నారు అంటూ మాట్లాడటం జరిగింది. ఏ విషయాన్నైనా ఆయన అసందర్భంగా మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అలవాటుగా మారిన పరిస్థితి. పచ్చకామెన్నోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అనేది మన అందరికీ తెలిసిన సామెత. అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవినీతిలో ఒక ఆస్కార్ అవార్డు ఏదైనా ఉంది అంటే అది ఇవ్వాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా అవినీతి పైన ఒక సదస్సు జరిగితే ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గురించి ప్రస్తావన ఆలోచన చేశారు అంటే మన భారతదేశ ప్రతిష్ట కానీ, మన ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట కానీ, తెలుగు వాళ్ళ ప్రతిష్ట కానీ ఏ విధంగా దిగజారిపోయిందో మన అందరికీ తెలుసు. మనందరం అవన్నీ వీడియోస్ కూడా చూసాం. ఇంగ్లాండ్ సదస్సులో ఏ విధంగా అవినీతి గురించి, జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి చర్చకొచ్చింది అనేది. అటువంటి వ్యక్తి ఇవాళ అవినీతి గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడం తప్పించి మరొకటి కాదు అనేది కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఇటువంటిదే ఇక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ ఉన్నారో ఈయన అనేక సభల్లో మాట్లాడడం జరిగింది. ప్రతిసారి మాట్లాడిన ఆయన ప్రతిసారి కూడా తిరిగి ప్రతిస్పందించడం జరిగింది. ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ని ప్రూవ్ చేయమని ఇంతవరకు వారు ఎక్కడా ప్రూవ్ చేయలేకపోయారు. ఈ మధ్యకాలంలోనే ఊలపల్లి గ్రామంలో ఒక సదస్సు పెట్టి రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉంటే రైతులు వ్యతిరేకించడం కూడా జరిగింది. మేమెవరికి ఎక్కడా డబ్బు ఇవ్వలేదు అని, ఎందుకు వచ్చిన మాటలు ఇవన్నీ మాట్లాడడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఇక్కడ కలెక్టర్ ఉద్దేశించి కూడా ఆయన కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. అధికార వ్యవస్థను ఎందుకు ఈ రాజకీయాల్లోకి చొప్పించడం జరుగుతూ ఉందనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కలెక్టర్లు కానీ పారిశ్రామికవేత్తలు కానీ హింసిస్తున్న సందర్భాలు మనందరికీ తెలుసు. ఈ మధ్యకాలంలో 3-4 పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి గారు అరాచకాల గురించి కూడా మాట్లాడటం జరిగింది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా పారిశ్రామికవేత్తలను పిలిపించి ఏ విధంగా భయపెట్టారు, ఏ విధంగా ఆస్తులు కూడబెట్టుకున్నారనేది వారు స్వయంగా వెల్లడించిన సంగతి కూడా మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో లేవు. స్థానిక ప్రజాప్రతినిధులైనా, రాష్ట్ర స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా సరే ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతూ ఉంది తప్పించి అవినీతిలో కూరుకుపోయే పరిస్థితి తెలుగుదేశం పార్టీది కాదు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఒక నిబద్ధతతో రాజకీయాలు చేస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మా కుటుంబం కూడా 1983లో మా తండ్రి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రాంతంలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన కుటుంబంగా, సుదీర్ఘకాలం ఎటువంటి మరో మాట లేకుండా ఒకే పార్టీలో కొనసాగిన కుటుంబంగా మాకంటూ ఇక్కడ ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించాల్సిన అవసరం కూడా ఉంది. అధికారం కోసం, డబ్బు కోసం, ఆశ్రిత పక్షపాతం కోసం వ్యవహరించే కుటుంబం కాదు మాది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేపీఆర్ సంస్థల గురించి వారు మాట్లాడడం జరిగింది. కేపీఆర్ సంస్థల్లో నాకు భాగస్వామ్యం ఉందని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడని వారు చెప్పడం జరిగింది. మీకు కాకపోతే మీ పార్టీ నాయకులు, మీ బంధువులకి భాగస్వామ్యం లేకపోయినట్లయితే ఏదైతే పబ్లిక్ హీరింగ్ జరిగిందో ఆ రోజు పవర్ ప్లాంట్ గురించి, ఆ రోజు వార్తలు సాక్షి పత్రిక ఎందుకు ప్రకటించలేదు, ప్రచురించలేదు అనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఆవేళ మిగిలిన పత్రికలన్నీ ప్రధానమైన వార్తగా ఆ రోజు జరిగిన గొడవను ప్రచురించడం జరిగింది ఒక్క సాక్షి పేపర్ తప్పించి. సాక్షిలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కేపీఆర్ సంస్థలకు వ్యతిరేకంగా వార్త ఎందుకు రాదు అనేది కూడా, ఎందుకు ప్రచురించడం అనేది కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ దాదాపుగా 2013 మార్చి వెళ్ళిపోయి శుక్రవారం కోర్టు కట్టండి వస్తున్న వ్యక్తి ఇవాళ అవినీతి గురించి మాట్లాడడం అంటే
ఇందాక మనం చెప్పినట్టుగా దెయ్యాలు వేదాలు వల్లించడమే. ఆయన ప్రూవెన్ వ్యక్తి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అనేక ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 16 నెలలు జైల్లో ఉండి ఆ జైల్లో నుంచి బయటకు రావడానికి బెయిల్ కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కొమ్ముకైన వ్యక్తి, ఆ తర్వాత ఇవాళ మళ్ళా కేసులు డైల్యూట్ చేసుకోవడం కోసం బీజేపీతో కొమ్ముకైన వ్యక్తి, ఆయనకు ఒక మాట మీద నిలబడే నిలకడ మనస్తత్వం లేని వ్యక్తి, ఏ రోజు తనకు వ్యక్తిగత అవసరాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మారిపోయి తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే వ్యక్తి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం అటువంటిది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి, ఒక జాతీయ పార్టీ సహకారం కావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో అని ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాలు తీర్చిన పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రయోజనాలను చేకూర్చిన పరిస్థితుల్లో ఇవాళ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లోకేష్ గారిని కానీ ఉద్దేశించి విమర్శలు చేయడం అనేది సమంజసమైన విధానం కాదు. గురువింద కింద సామెత జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 పాటు వర్తిస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను.